కామెడీ ఎమోషనల్ యాక్టింగ్ ఆ తర్వాత యాక్షన్ అన్నీ చేసినటువంటి అంటే చెయ్యగలడు అనే నమ్మకంతో ఈయన తీసుకున్న ఈయన ఇలాంటి సాహసాలు చాలా చేస్తుంటాడు. ఎవరన్నా వద్దంటే నాకు అదే కావాలంటాడు ఆయన. అటువంటి చేసి సక్సెస్ అయినటువంటి అరుదైన దర్శకుల్లో మన కృష్ణారెడ్డి గారు మన ఆలీని సెలెక్ట్ చేసుకున్నాడు. ఏమయ్య నువ్వు ఇందా నుంచి ఈ చరిత్ర అంతా చెప్తున్నావు, ఎప్పుడు వదులుతావు, 12:30 అయిందని మీరు అనుకోవచ్చు. నేను కాదన్ను, నాకు మైక్ ఇచ్చిన తర్వాత ఇందాక వాడు వచ్చినప్పుడే అన్నాడు ఆలీ, రావడమే మీ వంతు వెళ్ళేటప్పుడు మా ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తామండి అన్నాడు. అందుకని నేనేం మాట్లాడాను దాని గురించి, ఎందుకంటే మూలాలు మనం మర్చిపోకూడదు అని చెప్తున్నా. ఆలీ ఆలీ తీసిన సినిమా గురించి మనం చెప్పడానికి ముందు, వాట్ ఈజ్ ఆలీ, ఆలీ బేస్మెంట్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలాంటి సినిమాల నుంచి వచ్చాడు, ఎలా కష్టపడుతూ వచ్చాడు, ఏ స్టేజ్కి వచ్చాడు, వచ్చి పైగా ఈ ఇండస్ట్రీలో మొన్నెవరో ఒక ఆయన అన్నాడు, ఏమంటే మీరు నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్తే నాగేశ్వరరావు చాలా గొప్పవాడు అనేవాళ్ళు, ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్తే ఎన్టీ రామారావు గొప్పవాళ్ళు అనేవాళ్ళు అంటే, శివాలయానికి వెళ్ళి ఓం నమో వెంకటేశాయ అనంగా, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఓం నమో శివాయ అనం. కాబట్టి ఇద్దరిని పూజిస్తాం, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి నమస్కారం చేస్తాం, ఇక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళకి నమస్కారం చేస్తాం. అది సింపుల్ లాజిక్. అది చాలామందికి తెలియక అట్లా అంటుంటారు. అలాగే తమ్ముడు ఆలీ ఏదో టీషర్ట్ అది వేసాడు, కానీ 27వ తారీఖు వీళ్ళ అమ్మాయి పెళ్ళి, అది తెలుసా మీకు? నేనే అనౌన్స్ చేశాను, ఏమనుకో. గొప్ప విషయం చెప్పామన్నా, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ రీసెంట్గా మొన్న శుక్రవారం మా గౌతమ్కి ఆడపిల్ల పుట్టింది. ముందు మగబిడ్డ, ఇప్పుడు ఆడపిడ్డ. అంటే గౌతమ్ పుట్టిన తర్వాత అన్న స్టార్గా ఎదిగాడు, ఇప్పుడు మా గౌతమ్కి పాప పుట్టింది, త్వరలో వాడు స్టార్ కాబోతున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగా ఇదో ఇలాగే పక్కనే పక్క పక్కనే ఇల్లు కదా, మరీ మాట్లాడుకోకపోతే బాగుండదు కదా నేనా అంటాడు. ఏంట్రా అంటాను, అయిపోద్ది అక్కడికి. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు కొంచెం ఒక్కోసారి ఎమోషనల్ అవుతుంటాం కూడా. అటువంటిది అలీ, అలీకి 4 సంవత్సరాలు పిల్లలు లేరు, 5 సంవత్సరాలు అబ్బా ఏంటి అనుకున్న రోజుల్లో పాప పుట్టింది ఫాతిమా, అది చదువుకుంది, డాక్టర్ అయింది, ఓహో వెరీ గుడ్ అనుకున్నావు, రేపు పెళ్ళి. ఇంకా తర్వాత వీడు తాత అవుతావు కదా, అది చెప్పడవరా. సో ఇంతతోటి ఈ ఎపిసోడ్ అంతా ఆపేద్దాం. ఆపేసి ఒరిజినాలిటీకి రమ్మని దాన్ని చాలా సీరియస్గా చూస్తున్నాడు తెలుసు అతను. మిగతా వాళ్ళు చిత్రే చాలా చిరాకు, వెగరండే మీరు నిలబడి సార్, మీరు నిలబడండి అంటాడు ఇద్దరు. అంటే ఇంక అంతే, ఎవడు ఎప్పటి నుంచో ఇది అలవాటు ఇవాళ్ళు కాదు. ఏ సాయి సాయిగా ఇప్పుడు కరెక్ట్గానే పిలిచాను నిన్ను. ఓకే. సో ఇటువంటి